हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु स्पोकन इंग्लिश वीडियोस। ई वीडियो लो मनम होटल की संबंधी कोई इंपॉर्टेंट फ्रेजेस मन चूडबोतुन्नाम। मन एदैना कोत्त प्रदेशानिकि वेल्लिनप्पुडु अक्कड मनम होटल लो स्टे चेयवलसि वस्ते अप्पुडु अक्कड उपयोगिंचदग्ग इंग्लिश वाक्यालनु मनं इप्पुडु नेर्चुकोबोतुन्नाम। मुंदुगा I would like to book a room. నేను ఒక రూమ్ ని బుక్ చేయాలనుకుంటున్నాను. సో మనం రూమ్ బుక్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న రిసెప్షన్ లో మనం ఎలా అడుగుతాం? I would like to book a room. ఇంకా మనం ఇంకా స్పెసిఫిక్ గా అడగాలనుకుంటే I would like to book a room for 2 days or I would like to book a room for 2 nights ఇలా కూడా అడగొచ్చు. తరువాత Can I see the room please? దీని అర్థం ఏంటి? నేను ఆ రూమ్ చూడొచ్చా? సో మనకి డౌట్ గా ఉంది. రూమ్ అనేది బాగుందా బాగులేదా? ఒకసారి మనం చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాం రూమ్ ఎలా ఉంది అని. సో మనం ఎలా అడుగుతాం? Can I see the room please? ఆ రూమ్ నేను ఒకసారి చూడొచ్చా? తరువాత What time is breakfast? దీని అర్థం ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఏ టైం కి ఏ సమయానికి? చాలా వరకు హోటల్స్ లో స్టే చేసే వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అయితే దానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది. ఒక టైం నుంచి ఒక పర్టిక్యులర్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం వెళ్ళిన వాళ్ళు సర్వ్ చేయరు. కాబట్టి మనం ఆ టైం తెలుసుకోవాలి అంటే ఎలా అడుగుతాం? వాట్ టైమ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్? తరువాత వేర్ ఈస్ ద రెస్టారెంట్? దీని అర్థం ఏంటి? రెస్టారెంట్ ఎక్కడుంది? సో హోటల్స్లో స్టే చేసినప్పుడు దానికి అటాచ్డ్గా ఒక రెస్టారెంట్ అనేది ఉంటుంది. చాలా వరకు హోటల్స్లో రెస్టారెంట్ ఉంటుంది. అది ఎక్కడుంది అని మనం అడుగుతున్నాం. ఏదర్ బెల్ బాయ్ని కానీ లేదా అక్కడ ఉన్న స్టాఫ్ని కానీ ఎలా అడుగుతాం? వేర్ ఈస్ ద రెస్టారెంట్? రెస్టారెంట్ ఎక్కడుంది? తరువాత వాట్ టైమ్ ఇస్ చెక్అవుట్? దీని అర్థం ఏంటి? చెక్అవుట్ టైం ఎప్పుడు? ప్రతి హోటల్కి ఒక స్పెసిఫిక్గా చెక్ఇన్ టైం చెక్అవుట్ టైం ఉంటాయి. సో మనం ఎప్పుడు ఖాళీ చేసేయాలి అనేది అడిగి తెలుసుకోవడానికి వాట్ టైమ్ ఇస్ చెక్అవుట్ అని అడగచ్చు. తర్వాత ఆర్ దేర్ ఎనీ లాండ్రీ ఫెసిలిటీస్? దీని అర్థమేంటి? లాండ్రీ సౌకర్యం ఉందా? మనం ఎక్కువ రోజులు స్టే చేస్తున్నాం. సో మన బట్టలన్నీ కూడా వాషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం అక్కడ లాండ్రీ ఫెసిలిటీ ఉందో లేదో అడగడానికి ఆర్ దేర్ ఎనీ లాండ్రీ ఫెసిలిటీ అని మనం అడగచ్చు. తరువాతది కుడ్ వీ ప్లీజ్ చెక్అవుట్ ఎ లిటిల్ లేట్? దీని అర్థమేంటి? మేము కొంచెం లేట్గా చెక్అవుట్ చేయొచ్చా? సో మనం రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఏంటి అని అంటే మన పని ఇంకా పూర్తి కాలేదు. సో మనం చెక్అవుట్ టైం అనేది అయిపోయింది కానీ కొద్దిగా ఆలస్యంగా చెక్అవుట్ చేస్తాము అనే దాన్ని మనం రిక్వెస్ట్ చేయడానికి ఇలా అడగచ్చు. కుడ్ వీ ప్లీజ్ చెక్అవుట్ ఎ లిటిల్ లేట్? తర్వాత ఐ హావ్ లాస్ట్ మై రూమ్ కీస్. దీని అర్థం ఏంటి? నేను నా రూమ్ తాళం పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రూమ్ కీ. సో రూమ్ కీస్ అనేది మన దగ్గర పెట్టుకుంటాము. బై మిస్టేక్ ఎక్కడైనా పడిపోతే దాన్ని మనం ఎలా ఇన్ఫామ్ చేస్తాము? ఐ హ్యావ్ లాస్ట్ మై రూమ్ కీ. తరువాత ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై రూమ్. దీని అర్థం ఏంటి? నేను రూమ్ మారాలనుకుంటున్నాను. సో మనం చెక్ఇన్ చేసిన రూమ్ మనకి సౌకర్యంగా లేదు. సో అందులో ఏసీ బాగలేదు, లేకపోతే వాష్రూమ్ అనేది బాగలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం రూమ్ మారుతామని ఎలా చెప్తాం? ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై రూమ్. తర్వాత ద ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్. దీని అర్థం ఏంటి? ఇది చాలా సులువుగానే మనకు తెలిసిపోతుంది. ఏసీ పనిచేయటం లేదు అని మనం చెప్పాలనుకుంటే ద ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్తాం.
తర్వాత వీఆర్ చెకింగ్ అవుట్ నావ్, మేమిప్పుడు చెక్అవుట్ చేస్తాము, మనం ఖాళీ చేసేస్తున్నాం. ఆ విషయాన్ని మనం రిసెప్షన్లో చెప్తున్నాం, మేము ఖాళీ చేసేస్తాము. హౌ డు యూ సే వీఆర్ చెకింగ్ అవుట్ నావ్? సో ఇవి హోటల్ స్టేకి సంబంధించిన ముఖ్యమైన ఫ్రేజెస్. సో తర్వాత వీడియోలో మరొక టాపిక్కి సంబంధించిన ఇంగ్లీష్ వొకాబులరీ అలాగే ఇంపార్టెంట్ ఫ్రేజెస్ను కూడా మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోల కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన మరిన్ని వీడియోల లింకుల కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అలాగే ఎండ్ స్క్రీన్స్ కూడా చూడండి.